నికర జలాల్లో ఎంత రేషియో రాయలసీమకు ఇస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు విద్యాసాగర్ ప్రశ్నిస్తున్నారు. అంటే గోదావరి ని అనుసంధానం చేసి ఆ తర్వాత కృష్ణా డెల్టా వాడుకోంగా మిగిలిన మాకు ఇవ్వటం కాదు, అసలు మా వాటా ఏంటి మీరు తేల్చండి అనేది తెలుగుదేశం డిమాండ్ గా కనిపిస్తుంది. మీరే ఉంటారు రాయలసీమకు సంబంధించి. ఒకటి ఉండే ప్రాజెక్టు కేసీ కెనాల్, దానికి 39.90 TMC. రెండు తుంగభద్ర ప్రాజెక్ట్ లోలవెల్ కెనాల్, 33.50 TMC. తుంగభద్ర ప్రాజెక్ట్ హైలవెల్ కెనాల్, 29.5 TMC. ఇవన్నీ నికర జలాలు. తర్వాత కృష్ణా శ్రీశైలంకు సంబంధించి SRBC 19 TMC నికర జలాలు. తెలుగుగంగ ప్రాజెక్టు 29 TMC సర్ప్లస్ వాటరు. గాలేరు నగరి 38 TMC సర్ప్లస్ వాటరు. హంద్రి నివా 40 TMC సర్ప్లస్ వాటరు. ఇవి ఓవర్గా రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు. కేసీ కెనాల్, లో లెవెల్ కెనాల్, హైలెవెల్ కెనాల్, SRBC, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టు అండ్ HNSS హంద్రి నివా, ఇవి ఓవరాల్గా ఉండే ప్రాజెక్టులు. దీంట్లో కొన్ని నికర జలాలు, కొన్ని మిగులు జలాలు. ఈ నికర జలాలు మిగులు జలాలు కేటాయించేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదు, ఇది ట్రిబ్యునల్ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ బచావతి ట్రిబ్యునల్ కేటాయింపు జరిగింది, దాని మీద మళ్ళీ బ్రిజేష్ కుమార్ వచ్చేసి ఆల్రెడీ జరిగింది, అది ఇంకా అవార్డు ఇవ్వలేదు. కాబట్టి నీటి కేటాయింపులు చేసేది నికర జలాలకు సంబంధించి ఆల్రెడీ ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్స్ కేటాయించాయి. మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ కింది రాష్ట్రానికి ఉంటుంది, కాబట్టి ఆ స్వేచ్ఛను ఆధారంగా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ట్రిబ్యునల్స్ కేటాయించిన ప్రాజెక్టులు కేటాయించిన ప్రకారంగా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఉండే పరిస్థితి. దీన్ని ఆల్రెడీ మనం వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో చర్చించడం జరిగింది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో చర్చించడం జరిగింది. ఇక్కడ మనం వాదులాడుకునే ఏం అయ్యేది కాదు. ఫైనల్గా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ప్రాజెక్టులు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చి దాని మీద CWC వాళ్ళ అప్రూవల్ కావాలా, ఫైనల్గా అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ కావాలా దీంట్లో. కాబట్టి దీంట్లో వచ్చేసి ఊరికి ఏదో అంతా మన చేతిలో రా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు, నీటి కేటాయింపులు ఏమో ట్రిబ్యునల్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ అక్రమ ప్రాజెక్టుల సక్రమ ప్రాజెక్టుల కొత్త ప్రాజెక్టుల పాత ప్రాజెక్టుల ఇది నిర్ణయించాల్సింది అపెక్స్ కౌన్సిల్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి మేనేజ్మెంట్, CWC. కాబట్టి ఇది ఊరికి అనవసరంగా వాదులాట. ప్రభుత్వాల చేతిలో ఉండేదేమంటే ఇదో ఆల్రెడీ ఉండే ప్రాజెక్టులు, రిజర్వాయర్ పూర్తి చేయండి మీ చేతిలో ఉండేది, కాలువలు పూర్తి చేయండి ఆ నీళ్ళు వచ్చినప్పుడు వాడుకోవచ్చు. అది రిజర్వాయర్స్ పూర్తి చేయకుండా, కాలువలు మెయిన్ కెనాలు పూర్తి చేయకుండా, మిగతా పంట కాలువలు ఏం చేయకుండా ఓరికి వచ్చేసేసి వాదులాడుకోవడం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వచ్చేసి గండికోటకు నీళ్లు 27 TMC పెట్టడానికి వచ్చినాయి, కానీ ముంపు గ్రామాలు వెకెట్ చేస్తానికి డబ్బు ఇవ్వలేక ఆ ముంపు గ్రామాలు వెకెట్ చేయక 12 TMC సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 27 TMC పెట్టడానికి నీళ్ళు వచ్చినాయి, మరి నీళ్ళు ఉండి కానీ నిలుపుకోలేదు ఎందుకు, ముంపు గ్రామాలు వెకెట్ చేయలేక. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి చేయాల్సిన పని చేయకుండా అవి చేయకుండా సాగునీటి రంగానికి కాంగ్రెస్ హయాంలో ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో 17% చేసేవాళ్ళం, టీడీపీ హయాంలో 9% తగ్గించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 5.76 TMC చేశారు, 5.76% తెచ్చారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి సాగునీటి రంగానికి 11,139 కోట్లు కేటాయించి ఆఖరికి ఎంత ఖర్చు పెట్టారు, 4,998 కోట్లు, 38%. కాబట్టి ముందు మీ చేతిలో ఉండేది మీరు ఏం చేస్తున్నారు. ఆల్రెడీ పోలవరం వచ్చేసి జాతీయ ప్రాజెక్టుగా చేశాము, అక్కడి నుండి డబ్బు తెచ్చుకోవాలి కేంద్రం ఉంటే దానికి, ఇంకా మిగతా ప్రాజెక్టులు ఉండేది ఇవే కదా. ఆల్మోస్ట్ వచ్చేసి ఎన్టీ రామారావు మానసిక పత్రికలు, తెలుగుగంగ, గాలేనగిరి, హంద్రి నివా కాంగ్రెస్ హయాంలో 75-85% పూర్తి అయినాయి, మిగతా ఒక 20-15% అవి ఉంటే దాని గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేదు. వీళ్ళు సంవత్సర కాలంగా మాటలు తప్పని చేసి ఏమీ చేయలేదు. ఊరికంత వచ్చేసి పైన వచ్చేసి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు 8 ప్రాజెక్టులు, పాలమూరు, రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎన్హాన్స్మెంటు, తర్వాత వచ్చేసి SLBC ఎక్స్పాండ్, నెట్టెంపాడు ఎన్హాన్స్మెంట్, తర్వాత వచ్చేసి మిషన్ భగీరథ, దాదాపు 179 TMC కేటాయింపులు లేకుండా అనుమతులు లేకుండా వాళ్ళు కడతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి దాన్ని రేజ్ చేసింది కానీ నిలవరించలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చేసి దాని ఇలా ఇప్పుడు నిన్న బోర్డులోకి పోయినాయి. కాబట్టి
చేయాల్సిన పనేమో రిజర్వాయర్స్ పూర్తి చేయలేదు కాలువలు పూర్తి చేయకుండా పైన అక్రమ పని నిర్మిస్తా ఉంటే అవి అడ్డుకోకుండా సాగునీటి రంగానికి తక్కువ కేటాయించడము ఆ కేటాయించి కూడా ఖర్చు పెట్టకుండా అంత వచ్చేసి భూతద్దములో చూపిస్తున్నారు తప్ప మిగతా వచ్చేసి ఏదో నీళ్ళు నీళ్ళు కేటాయింపులు వీళ్ళ చేతిలో ఉన్నట్టు ఏం వీళ్ళ చేతిలో ఏముంది వచ్చేసి నిగర జిల్లాల కేటాయింపు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉందా తులసిరెడ్డి గారు ఆయన అంటున్నది మీరు ఇక్కడ గమనించండి విద్యాసాగర్ అంటున్నది ఏంటంటే నిగర జిల్లాల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోవచ్చు కానీ కేటాయించిన నీటిలో రాయలసీమ వాటా ఎంత అదెందుకు నిర్దిష్టంగా నేను చెప్తున్నదే కేసీ కెనాలకు 39.90 టీఎంసీలు ఇది రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు కడప జిల్లాకు సంబంధించింది తుంగభద్ర లోలెవెల్ ప్రాజెక్టు ఇది కర్నూలు జిల్లాకు కొంత అనంతపురానికి ఇది 32.50 టీఎంసీ తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాలు ఇది అనంతపురం జిల్లాకు కర్నూలు కడప జిల్లాకు 29.5 టీఎంసీ ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు దీంట్లో వచ్చేసి కర్నూలుకి కొంత కడపకు ఉంటుంది మొత్తం నికరం ఎంత జరిగింది ఇవి అన్నమాట ఉండేది ఓవరాల్ గా రాయలసీమకి రాయలసీమకి ఎంత ఎంత వచ్చింది 512 టీఎంసీ లో రాయలసీమకి మీరు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం ఎంత ఉంది మొత్తం కలిపి రాయలసీమకి వచ్చేసి కృష్ణాజల 141.70 టీఎంసీలు వస్తాయి విజయసాగర్ గారు అంత స్పష్టంగా ఉంది కదా మీరు లేవంటారు ఎందుకని 141.70 టీఎంసీలు విజయసాగర్ గారు చాలా స్పష్టంగా ఉంది తులసిరెడ్డి గారు చెప్తున్నారు లెక్క 141 టీఎంసీలని మీరు లేవని 141.70 అది కూడా విజయసాగర్ గారు ఒకటి తులసిరెడ్డి గారికి ఒక ప్రశ్న ఏంటంటే సార్ తులసిరెడ్డి గారు నాదొక మీకు ప్రశ్న నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి 512/66/34 రేషియోలో అయ్యింది కాబట్టి ఈ ఎట్లాగో అయ్యింది రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు 512 టీఎంసీలో ఇప్పుడు ఉన్న వాటర్ అష్యూర్డ్ వాటర్ కాకుండా ఉన్న నికర జిల్లాలు కాకుండా ఏవైతే వరద జలాలు ఏదైతే గురించి మాట్లాడుతున్నామో అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే ఎంటీ వరద జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులకు కూడా నికర జలాలను కేటాయించడానికి ఇది ఒక మంచి అవకాశం కదా ఈ మంచి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే మన కృష్ణా నికర జలాల గురించి మాట్లాడుతూ పోతే మనం తుంగభద్ర వదిలేసేయండి తుంగభద్ర అన్నది తర్వాత విషయం మాట్లాడదాం మనం ఓన్లీ కృష్ణా గురించి మాట్లాడితే కృష్ణా జలాలు వచ్చే ఒక్క నిమిషం ఆ కెనాల్ ఇట్ ఈస్ ఎ కెనాల్ ఐ నో దట్ అయితే నేనేమంటానంటే ఇప్పుడు మనము మనం వరద జలాల మీద ఆధారపడేటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడితే ఇంకొక ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దీంట్లో వరద నీళ్ళు లేవు పైన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేశారు కాబట్టి వచ్చే వాటర్ ఉంది కాబట్టి కింద మళ్ళీ నాగార్జున సాగర్కి రావాలా నాగార్జున సాగర్ నుంచి పులిచింతలు పోవాలా పులిచింతల నుంచి కిందికి రావాలా అసలే కొన్నిసార్లు వాటర్ ఉండట్లేదు క్రాప్ హాలిడే వస్తుంది కాబట్టి మీరు గోదావరిని కలుపుకుంటే గోదావరి వాటర్ని తీసుకొని వచ్చే దాని మీద మీ తర్వాత ఆ వాటర్ మీరు వాడుకోండి అని మాట్లాడుతున్నారు నేనేమంటానంటే గోదావరి తర్వాత విషయం అది కట్టినప్పుడు మాట్లాడదాం 30 ఏళ్ల కింద ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులకే ఈరోజు కంప్లీట్ కాని పరిస్థితుల్లో గోదావరి విధానం మీద మనం మళ్ళీ తిరిగి పోరాటం చేద్దామా అది తొందరగా కావాలని మన ప్రాంతంలో లేనటువంటి ప్రాజెక్టును తొందరగా కంప్లీట్ చేద్దాం పోరాడదామా లేకపోతే కృష్ణా రివర్లోనే 512 టీఎంసీ వాటర్ కోసం అని చెప్పేసి ఎట్లాగో పాయింట్ రేజ్ అయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం పట్టుకొని మనం ఇంకో 50 టీఎంసీ నీళ్ళు 100 టీఎంసీ నీళ్ళు ఈ 6 జిల్లాలకు కొత్తగా మనం తీసుకుందామా అన్నదే నా పాయింట్ ఇక్కడ రైట్ గఫూర్ గారు ఏమంటారు తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను తులసిరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర గఫూర్ గారు మీరేమంటారు అంటే ఈ ఒక భిన్నమైన వాదన విద్యాసాగర్ తెర మీద తీసుకొచ్చారు మీరేమంటారు అవార్డు ప్రకారమే చేసేదే మొత్తం వచ్చేసి 811 టీఎంసీలలో రాయలసీమకేమి కోస్తాకేమి తెలంగాణకేమి అని చెప్పేసి 811 టీఎంసీలో ప్రాజెక్టుల వారిగా కేటాయించడం జరిగింది ఈడ ప్రాంతాల వారిగా కాదు ప్రాజెక్టుల వారిగా నేను ఆ ప్రాజెక్టుల వారిగా తీసుకుంటే తెలంగాణకు సంబంధించి సాగర్ ఎడమకాలుకు వచ్చేసి 99.75 టీఎంసీలు తర్వాత వచ్చి హైదరాబాద్ త్రాగునీటి సరఫరాకు 3.9 టీఎంసీలు మైన్ ఇరిగేషన్కు 90 ఇట్లా ఓవరాల్గా ప్రాజెక్టు వైజ్గా కోయిల్ సాగర్కి ఎంత సాగర్కి ఎడమకాలుకి ఎంత డిండికి ఎంత జూరాలకు ఎంత అని తెలంగాణలో ప్రాజెక్టుల వైజ్గా కేటాయిస్తే వాళ్లకు 280.43 టీఎంసీ వచ్చాయి
కోస్తాకు వచ్చేసి కృష్ణా డెల్టాకు 181.20 టీఎంసీలు, నాగార్జున సార్ ఎడమకాలకు 32.25 టీఎంసీలు, నాగార్జున సార్ కుడికాలకు వచ్చేసి 192 టీఎంసీలు. ఈ ప్రకారంగా 811 టీఎంసీలను బచావత ట్రిబ్యునల్ ఆల్రెడీ రాయలసీమ ప్రాజెక్టులకు, రాయలసీమని కాదు రాయలసీమలో ఉండే ప్రాజెక్టులకు, కోస్తాలో ఉండే ప్రాజెక్టులకు, తెలంగాణ ఉండే ప్రాజెక్టులకు ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను ఆల్రెడీ కేటాయించింది. దాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ 74% డిపెండబిలిటీ పోను, దాన్ని 50% తెచ్చుకున్నప్పుడు దాని కొన్ని అడిషనల్ వాటర్ అని వచ్చేసి వాళ్ళు కొన్ని మహారాష్ట్రకు, కొన్ని కర్ణాటకకు, కొన్ని మన ప్రాజెక్టులు కేటాయించింది, అది కరెక్ట్ కాదు. సర్ప్లస్ వాటర్ అని వచ్చేసి అది దిగువ రాష్ట్రానికి సంబంధించిన స్వేచ్ఛ, అది మీరు చేయకూడదని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అది పెండింగ్లో ఉంది. కాబట్టి ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే ఇది ప్రాంతాల వారీగా కేటాయించలేదు.